రాజస్థాన్ ముఖ్యమంత్రి పదవి కోసం కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్, యువ నేత సచిన్ పైలట్ పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో తనతో పాటు గెహ్లాట్, పైలట్ చాలా ఆనందంగా నవ్వుతూ ఉన్న ఫోటోను పెట్టారు. అంతేకాకుండా రాజస్థాన్ సమైక్య వర్ణాలు అని తెలిపారు. ఇదిలా ఉంటే సీఎం ఎవరనే దానిపైన సస్పెన్స్ కు తెరపడినట్లే కనిపిస్తోంది. అశోక్ గెహ్లాట్ సీఎం, సచిన్ పైలట్ డిప్యూటీ సీఎంగా నియమించే అవకాశం ఉంది. ఇక దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శరత్ అందిస్తారు. శరత్ చెప్పండి, మరి ఇప్పుడు రాజస్థాన్ లో సీఎం అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ అనే సందిగ్ధకు తెలపడినట్టు తెలుస్తుంది, పూర్తి డీటెయిల్స్ ఏంటి? అయితే ఇటు రాజస్థాన్ సంబంధించి నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి ఏదైతే కసరత్తు ఉందో కసరత్తుకు దాదాపుగా తెరపడిపోయింది. గతంలో 2 సార్లు రాజస్థాన్ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి అశోక్ గెహ్లాట్ కి మరొకసారి పట్టం కట్టాలి అనేటువంటిది రాహుల్ గాంధీ భావిస్తున్నారు. ఎందుకంటే 2019 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అక్కడ పార్టీని మరింత బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా ఎక్కువ లోక్సభ స్థానాలు గెలవాలంటే ఖచ్చితంగా ఇటు రాజస్థాన్ పైన ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉందని రాహుల్ గాంధీ భావిస్తున్నారు. అంతేకాకుండా గతంలో ఏదైతే ఆళ్వార్ లో లోక్సభకు సంబంధించి ఉప ఎన్నిక జరిగినటువంటి సందర్భంగా అప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి సచిన్ పైలట్ సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసినటువంటి పరిస్థితి కలిసింది. అందులో భాగంగానే ఇటు సచిన్ పైలట్ కు పార్టీకి సంబంధించినటువంటి బాధ్యతలు ఎక్కువగా అప్పగించడం ద్వారా, ఇటు అశోక్ గెహ్లాట్ కు ప్రభుత్వానికి సంబంధించినటువంటి బాధ్యతలు అప్పగించడం ద్వారా, రెండింటి వల్ల పార్టీని మరింత ప్రజల్లోకి తీసుకెళ్లొచ్చు అనేటువంటి భావనలో రాహుల్ గాంధీ ఉన్నారు. అందులో భాగంగానే అశోక్ గెహ్లాట్ 3వ సారి ముఖ్యమంత్రి కాబోతున్నారు. అయితే డిప్యూటీ సీఎం గా సచిన్ పైలట్ కి అవకాశం ఇచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కీలక బాధ్యతలు కూడా సచిన్ పైలట్ కి ఇవ్వబోతున్నారు. ఎందుకంటే ఇప్పటికే పార్టీని అక్కడ అధికారంలోకి తీసుకురావడానికి వీరిద్దరు కూడా సర్వశక్తులు పనిచేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానికి తగ్గట్టుగానే వీరిద్దరికి ఎక్కడ ప్రాధాన్యత తగ్గకుండా వీరిద్దరికి సేవలు కూడా పార్టీకి అటు ప్రభుత్వానికి వినియోగించుకోవడానికి వీరిద్దరికి సంబంధించి ఒకరికి ముఖ్యమంత్రి పదవి, మరొకరికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వబోతున్నట్టుగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈ రోజు సాయంత్రం 4:30కు ఇటు దీనికి సంబంధించినటువంటి ప్రకటన ఉండబోతుంది. ఇప్పటికే ఏఐసిసి కార్యాలయానికి అశోక్ గెహ్లాట్ చేరుకున్నారు. ఎందుకంటే ఆయన ప్రస్తుతం ఏఐసిసి ప్రధాన కార్యదర్శి పదవిలో కీలక బాధ్యతలు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో, ఇప్పుడు ఆయన రాజస్థాన్ మూడోసారి ముఖ్యమంత్రిగా కాబోతున్నటువంటి పరిస్థితుల్లో మొత్తంగా పార్టీకి సంబంధించినటువంటి ఏ రకంగా ముందుకు వెళ్ళాలనే దానిపైన ఒక కసరత్తు చర్చ అయితే జరిగినట్టుగా మనకు అందినటువంటి సమాచారం. శ్రీలత, శరత్ దీనిపై పార్టీ శ్రేణులు ఏమంటున్నాయి? అయితే పార్టీకి సంబంధించి మొదటి నుంచి కూడా ఇటు సచిన్ పైలట్ విషయంలో చాలా పెద్ద ఎత్తున సచిన్ పైలట్ సంబంధించినటువంటి వర్గం కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సచిన్ పైలట్ కూడా ఈ రోజు చాలా క్లారిటీగా చెప్తూ వచ్చారు. ఎందుకంటే పూర్తిగా పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి పార్టీని మరింత బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి రాహుల్ గాంధీ తీసుకునేటువంటి నిర్ణయానికి ప్రతి ఒక్కరు కట్టుబడి ఉండాలనేటువంటి కార్యకర్తలకు సచిన్ పైలట్ పిలుపునిచ్చారు. మరోవైపు అశోక్ గెహ్లాట్ ఇప్పుడు ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా పార్టీని మరింత బలోపేతం చేస్తూ క్షేత్రస్థాయిలో ముందుకు వెళ్ళడానికి పిసిసి అధ్యక్షుడుగా సచిన్ పైలట్ పూర్తి బాధ్యతలు తీసుకోబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి పార్టీ వర్గాలు కూడా ఆ రకంగానే ముందుకు వెళ్ళబోతున్నాయి.